హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది ఈరోజు కార్ డెలివరీ కోసం వెళ్ళబోతున్నామని. కానీ ఏం కారు ఇవన్నీ మీకు అక్కడికి వెళ్ళాకే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి కార్ షోరూమ్కి వెళ్తాము. కార్ షోరూమ్కి డైరెక్ట్గా 2 స్పెషల్ గెస్ట్ కూడా వస్తారనమాట. వాళ్ళని రిసీవ్ చేసుకొని అందరం కలిసి కార్ తీసుకుంటాము. మీరు నన్ను నా థాట్స్ని ఇంకొంచెం దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ 2 ఫాలో అయితే నేను హ్యాపీ. వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కింద పెన్ కామెంట్లో కూడా పెడతాను. బై బై. ఈరోజు వినాయక చవితి, కచ్చదోటం అయిపోయింది, తింటం కూడా అయిపోయింది. ఇప్పుడు బయటకు బయలుదేరుతున్నాము. క్యాబ్ వచ్చింది. ఇటు అటు జరగమ్మా. కళ్ళు చూడ అంటమ్మా. ఎండ ఉందా? నువ్వు కార్ లోనే వచ్చావు కదా. సో ఇది కారు, పెద్ద కస్టమైజ్ ఏం చేయించలేదు. జస్ట్ సీట్ కవర్స్ ఒక చేంజ్ చేసాం అంతే. ఎలా ఉంది స్ఫూర్తి కారు? నిజం చెప్పు. ఈ కార్ కలర్ బాగాలేదు కదా కదా. ఏ కలర్ అయితే బాగుండేది? రెడ్ అయినా బ్లాక్ అయినా బాగుండేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇది కొనేసాంగా ఇంకోటి కొనుక్కోవద్దా కొత్తది? అబ్బు వన్స్ మేక్ డిసైడ్ అయ్యాక ఇంకా కలర్ పిక్ చేసుకునేటప్పుడు ఈ సిల్వర్ కలర్ ఒకటి, అక్కడ ఒక మరూన్ కనిపిస్తుంది కదా, అది రెడ్ అంటున్నారు కానీ నాకు రెడ్ లా అనిపించలేదు. ఆ మరూన్ ఇంకా వైట్ ఉందన్నమాట చాయిస్. నాకైతే ఉన్నట్లో ఈ సిల్వర్ కలరే బెటర్ అనిపించింది. 100% హ్యాపీ కాదు బట్ 90% ఓకే. చిల్లీ రెడ్ ఉంటే బాగుండేది ఈ మరూన్ రెడ్ కాకుండా. ఓకే ఓకే. ఫోటో ఇచ్చారా ఇప్పుడే? ఇంకా ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. ఇంకా షోరూమ్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. సాయి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు డామినోస్ దగ్గరకు వచ్చామన్నమాట ఒక చిన్న పార్టీ చేసుకోవటానికి. సో ఈరోజు పిజ్జా పార్టీ. నాకు కూడా చాలా ఇష్టం, పిజ్జా ఇష్టము, చీజ్ కూడా ఇష్టము. గార్లిక్ బ్రెడ్ చీజ్ బర్స్ పిజ్జాస్. ఇంకా అదేదో 4 చీజ్ పిజ్జా ఉంది, అది కూడా తీసుకుందాం ఎలా ఉంటుందో అని. సుచిరా వెళ్దాం. స్టార్ట్ ఇప్పుడు, తెచ్చుకున్నంత తినేస్తాము. ఎవరు ఆపకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోమనకపోతే. ఇది చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్, చూడాలి ఎలా ఉంటుందో. ఇవి అయితే ఎప్పుడు తినేవే చీజ్ బర్స్ సూపర్ ఉంటాయి. 4 చీజ్ ఉంటుందంటే సూపర్ ఉంటుంది అనుకున్నా కానీ అంత సూపర్ ఏం లేదు. నెక్స్ట్ వెజ్ ఎక్స్ట్రావగాంజా పూర్తి ఉంటుంది. ఐ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ హంగ్రీ అంట. ఈ పిజ్జాస్ అన్నిటికి కామన్ గా టేస్ట్ పర్లే బాగానే ఉంది కానీ ఈ చీజ్ బస్ పిజ్జాస్ కి మామూలుగా ఇలా కొరకంగానే చీజ్ కింద కారిపోతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది కానీ ఇందులో ఆ చీజ్ ఎఫెక్ట్ లేదు. టేస్ట్ ఓకే కానీ నేను అసలు తినేదే ఆ చీజ్ ఎఫెక్ట్ కోసం. సో ఒక 70% హ్యాపీ. ఈ కన్నేది అయింది, ఓపెన్ చేయట్లేదు, అన్ని ఖాళీ అయిపోయినాయి. ఈ 4 చీజ్ పిజ్జా ఒకటి మిగిలిపోయింది. అందరం ఇందాడి నుంచి నువ్వు తిను నువ్వు తిను అని వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నావు, అంత బాగాలేదు అది. చివరికి కిట్టు తినడానికి రెడీ అయ్యాడు. మళ్ళీ లాస్ట్ ఒకటి మిగిలిపోయింది. ఎవరు తింటున్నారు? స్ఫూర్తి నువ్వు తినమ్మా ఇది.
నచ్చలేదు తినమ్మా, దానికి నచ్చలేదు శుభ, నచ్చింది అనుకుంటా సుచి, గుర్తుపట్టినట్లేదు. కాదు నువ్వు కెమెరా పట్టుకున్నావు కదా, అది కొద్దిగా కొద్దిగా కొత్తగా ఫీల్ అయింది. ఇక్కడ మా పిజ్జా పార్టీ, ఇప్పుడు మా పిజ్జా పార్టీ కూడా అయిపోయింది. ఇక్కడ ఎప్పటి నుంచో సుచిర్కి ప్రామిస్ చేస్తా ఉన్నాం అనమాట, పిజ్జా పార్టీ ఫైనల్లీ ఇన్ రోల్కి అయింది. పిజ్జా అంత బాగాలేదు కానీ పార్టీ అయితే బాగానే అయింది. చాలా మందికి కార్ కొంటామంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నాకైతే అసలు అలాంటివి ఏం లేవు. చాలా కాస్ట్ చూసాక బడ్జెట్ రిక్వైర్మెంట్స్ లో ఫైనలైజ్ చేసుకుంది అయితే మూడు అనమాట, ఫోక్స్ వ్యాగన్ పోలో ఒకటి, i20 ఒకటి, ఇంకా హోండా జాజ్ ఒకటి. రిక్వైర్మెంట్స్ చాలా సింపుల్, చాలా స్ట్రాంగ్ మేక్ ఉండాలి, అంటే ఎంత పెద్ద యాక్సిడెంట్స్ అయినా నేనైతే సేఫ్గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ లో 2 యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యానమాట. కార్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నేను సేఫ్ గా ఉన్నాను. సో నాకు వన్ అండ్ ఓన్లీ ప్రయారిటీ అది, మిగిలిన అన్ని సింపుల్ సింపుల్ వే. ప్లస్ బడ్జెట్ ఏమో నాట్ మోర్ దాన్ 10-11 lakhs అనుకున్నా అంతే. ఇది ఎక్కడిది మనకి? అక్కడ రికార్డ్ వాళ్ళు ఇచ్చారు కదా. డాలర్ అది వెంకల్ కట్ల వెళ్ళతే చాలా స్ట్రాంగ్ ఉంది. అవును నేను రష్యా నుంచి వస్తా కొన్ని చిన్న చిన్న తీసుకొచ్చా డాల్స్. దాని లోపల కూడా ఇంకోటి ఉందనుకుంటా, ఓపెన్ చేయి చూపి. ఇంత చిన్నది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.